రావడం ఒక కళను తీసుకొచ్చింది. అలాగే రాధా మనోహర్ దాస్ గారు హరే రామ్ హరే కృష్ణ చాలా గొప్పగా ఉంది. నిజంగా నేను మామూలుగా ఈ ఫంక్షను ఏదో ఏం చేస్తాడులే, అయినా రాజశేఖర్ గారు కష్టాలు పడ్డాడు, ఇక్కడ కూడా కష్టాలతో ఏమైనా కుంటి కుంటిగా ఏమైనా చేస్తాడేమనుకున్నా, కాదు. చూడండి వేదిక ఎంత కలర్ఫుల్గా ఉందో. సో నాకు నిజంగా ఆనందంగా ఉంది. ఇందాక ట్రైలర్లో భరణి గారితో ఒక డైలాగ్ ఉంటుంది ఆయన వాయిస్తో, ఎవరికైతే దమ్ము ధైర్యం ఉంటుందో వాడికి హద్దు లేదురా అని. నేనేమంటానంటే ఎవరికైతే దమ్ము ధైర్యం ఉందో అతనే రాజశేఖర్ రావి అని నేను అంటాను. ఎందుకంటే చాలా కష్టాలు పడ్డాడు, ఇష్టంగా కష్టాలు పడి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. దానికి మెయిన్గా సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్ వీరేష్ గారు, సార్ ఒకసారి ముందుకు వస్తారు, సార్ వీరేష్ గారు కంగ్రాచులేషన్స్, అండ్ రాజశేఖర్ కంగ్రాచులేషన్స్. సో వీరేష్ గారు అలాగే మనోహర్ రావి గారు ఇంకో ప్రొడ్యూసరు, వీళ్ళందరూ వెనక నుంచి సపోర్ట్ ఇచ్చారు. ఇంకొక మెయిన్ సపోర్ట్ ఏంటంటే నా ఆల్మోస్ట్ ఆల్ నా ఫ్యామిలీ మెంబర్ టైపు, రండి సార్, మా జగన్ గారు, అనంతపూర్ జగన్ గారు, ఆయన కూడా ఈ సినిమాకి వెనక నుంచి బోల్డ్ సపోర్ట్ చేశారు. ఇంతమంది సపోర్ట్ ఉంటే మీ ముందుకి 21న చాలా ధైర్యంతో చాలా హద్దు లేదురా అనుకుంటూ మీ ముందుకు వస్తున్నాం. మంచి సినిమాని మీరు చూసి ఆదరిస్తారు నమ్మకం చాలా ఉంది. అలాగే ఇందాక చెప్పడం మర్చిపోయాను, కలర్ఫుల్తో ఉండింది స్టేజ్, కలర్ఫుల్గా లేదని. ఎస్తర్ గారు రావడంతో చాలా కలర్ఫుల్గా తయారైపోయిందండి స్టేజ్. అలాగే పర్లేదు, అంటే గురుతుల్యులు భరణి గారికి నమస్కారం. ఆయన ఉంటే ఇంకా స్టేజు ఆధ్యాత్మికత అలాగే హాస్యం రెండు మిళితమై ఉంటాయి. సో వాళ్ళు మాట్లాడేప్పుడు ఏముంటుందో చూద్దాం. నాకు రాజశేఖర్ గారు ఇందులో మంచి పాత్ర ఇచ్చి ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ. మళ్ళీ మీ సినిమాలో చేసే అవకాశం వస్తుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం, ఎందుకంటే ఒక అందరూ డైరెక్టర్ గురించి చాలా కష్టాలు పడ్డాడు కష్టాలు పడ్డా అంటే సినిమా ఇండస్ట్రీకి రావడం అంటేనే కష్టాలు. ఫస్టే పడిపోయాడు కాబట్టి ఇంకా, ఎందుకంటే గులాబీ అందమైన గులాబీ కావాలంటే బోల్డ్ అన్ని ముళ్ళు ఉండాలి కదా. సో ముళ్ళ పార్ట్ అయిపోయింది కాబట్టి 21వ తారీఖు రిలీజ్, అప్పటి నుంచి గులాబీలు పూస్తాయని అనుకుందాం. తప్పదు, ఎందుకంటే ఇక్కడ తేలిగ్గా ఏది కాదు, నథింగ్ ఈజ్ ఫ్రీ ఇన్ అమెరికా అంటారు, నథింగ్ ఈజ్ ఫ్రీ ఇన్ ద వరల్డ్. ఏది ఏదైనా కష్టం తాలూకా ఫలితంలో ఉండే మజాయే వేరు. కాబట్టి ఈ ప్రతి కష్టం మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో రాజశేఖర్ ఒకటికి బస్సాలి ఇవాళ రమ్మని నన్ను పిలిచాడు. నేను ఇవాళ ఒక్కరోజే నాకు సెలవు, సరే అయినా సరే పాపం అతను ఒక్క మాట అన్నప్పుడు నాకు చూకు అనిపించింది, సార్ చిన్న సినిమా సార్ ఎంకరేజ్ చేయండి అన్నాడు. నాకు చిన్న సినిమా అనగానే ఒక చల్లుమంది, ఎందుకంటే నిజంగా ఈ కుర్రాళ్ళు ఎన్నో ఆశలతోటి ఆశయాలతోటి ఎన్నో కళలతోటి ఎన్నో ఉద్యోగాలు మానుకుని, అందుకు లక్షల రూపాయలు వచ్చే శాలరీస్ అన్నీ మానేసుకుని ఒక ప్యాషన్తో వస్తున్నారు. ఇవాళ వస్తున్న చాలామంది చాలా పెద్ద సక్సెస్ అవుతున్నారు, ముఖ్యంగా చిన్న సినిమాలు చాలా పెద్ద సక్సెస్ అవుతున్నాయి అవ్వాలి కూడా, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ కోసం ఊపు. కాబట్టి ఈ రాజశేఖర్ ఖచ్చితంగా అన్నట్టు డైలాగ్స్ చాలా 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 బాగున్నాయి. నేను నువ్వు రాసావు అనుకోలేదు, ఎవరైనా రైటర్ రాశారేమో అనుకున్నా. ముఖ్యంగా స్నేహం గురించి చాలామంది స్నేహితులు ఉంటారే, అందులో నిజంగా స్నేహితుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు. మా నాన్న అంటుండేవాడు సరదాగా, అదే స్నేహితులు అని ప్లూరల్గా ఉండరు రా ఎవడు, దే ఆర్ ఆల్ ఎక్వెంటెన్స్, ఒక్కడే ఉంటాడు నీకోసం ప్రాణం. అంటే నీకు ఏదైనా కష్టం వస్తే నీకు గుర్తొచ్చి ఒక్క నంబర్ ఉంటే నువ్వు ధన్యుడు జీవితంలో. మనకి నంబర్లు ఉండవు, ఊరికి అవకాశాలు మనం బాగున్నప్పుడు వచ్చేవాళ్ళే తప్ప కష్టాల్లో కన్నీళ్లు చూడడానికి వచ్చేవాడు నేనున్నా నీకు వెనకాలని వాడు స్నేహితుడు నాకు తెలిసి. ఆ బేస్ అయిన కథ అనుకుంటాను. పాట కూడా చాలా చాలా అంటే స్నేహం మీద చాలా పాటలు వచ్చాయి, బట్ వింటూ ఉంటే ఆ లిరిక్ చదువుతుంటే రాంబాబు చాలా బాగా రాశావు రాంబాబు వండర్ఫుల్, ఎందుకంటే ఈ సంగీత సాహిత్యాలే కదా ఏదైనా. పాపం నాకు ఇంకా విషాదం ఏంటంటే ఇంత చక్కటి సంగీతం అతను పాపం మ్యూజిక్ డైరెక్టర్ వెళ్ళిపోవడం అనేది నిజంగా బాగుంది.
ఎక్కడో ఆయన ఆత్మ అక్కడి నుంచి వీళ్ళందరినీ ఆశీర్వదిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా మంచి సంగీతం కూడా అందించాడు అతను. అలాగే వాళ్ళ వేదిక మీద మళ్ళీ మిత్రులు మా రాజీవ్ కనకాల. రాజీవ్ నాకు చాలా ఇష్టమైన యాక్టర్, ఎందుకంటే అండర్ ప్లే చేస్తాడు రియల్ ఎస్టేట్. ఎందుకంటే స్టేజ్ నుంచి వచ్చినవాడు కాబట్టి సంహో ఇట్స్ మై ఇట్స్ వన్ ఆఫ్ మై, అంటే అది వాడికి చెప్పాను చాలాసార్లు. ఇంకా అంటే వాడిలో నిజంగా ఉన్న తపనని బయటికి తీసే డైరెక్టర్ ఇంకా నాకు నాకు సంభవం. ఇంకా ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ చూస్తుందని అనుకుంటున్నాను. తప్పకుండా ఈ వేదికను అలంకరించిన వాళ్ళు, ఈ ముఖ్యంగా ఇలాంటి డైరెక్టర్కి అలాంటి సపోర్ట్, బళ్ళారి నుంచి వచ్చిన మా నిర్మాత గారు గాజుల వీరేష, వీళ్ళిద్దరూ వచ్చారన్నమాట ఇంటికి నన్ను పిలవడానికి. ఖచ్చితంగా ఏంటంటే ఇలాంటి సినిమాలు సక్సెస్ అయితే ఇంకా సినిమాలు తీయడానికి ధైర్యం వస్తుంది. వస్తే 10 మందికి ఒక సినిమా తీస్తే కొన్ని వందల మందికి ఉపాధి అని చేత ఒకరి ఎంటర్టైన్మెంట్తో పాటు కడుపు కూడా నింపే ఒక అద్భుతమైన ఇండస్ట్రీలో మనం ఉన్నాం కాబట్టి, ముఖ్యంగా జర్నలిస్టులకి కొత్త వాళ్ళు కాబట్టి కాస్త ప్రసార మాధ్యమాల ద్వారా బాగా ఎంకరేజ్ చేయండి. అలాగే కొత్త హీరోలు ఇద్దరు కొన్ని ఎన్నో ఆశలతో వస్తున్నారు జీవితంలో. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ద హోల్ టీమ్, ప్రతి ఇందులో పనిచేసిన ప్రతి వాళ్ళకి. పాప కూడా ఏదో పాట పాడిందని విన్నాను, చిరంజీవి వాగ్దేవిట. వాగ్దేవి అంటే సరస్వతి, సార్థక నామ రాధా మనోహర్ గారు వెంటనే అన్నారు రే వాగ్దేవి అంటే సార్థక నామర దేవురాలు అని. మంచిది, ఇలాంటి చిన్నవాళ్ళు కూడా అంటే పిట్ట కొంచెం కూత ఘనం అంట అలాగా మంచి పాటలు. ఈ అందరికీ ఈ వేదికని ఆశీర్వదించడానికి వచ్చిన నేను చాలా కాలంగా ఆయన్ని టీవీల్లోనూ షార్ట్స్లో చూడడం, పర్సనల్గా ప్రత్యక్షంగా చూడడం రాధా మనోహర్ గారిని. ఇదే ఆయన వస్తూనే నా మిథునం గురించి మాట్లాడడానికి చాలా సంతోషం వేసింది. అంటే సినీ మాధ్యమం ఎంత పవర్ఫుల్ అంటే, సామాన్య ఒక స్ట్రాంగ్ విషయం ఏదైనా చెప్పదలుచుకుంటే సినిమా నుంచి మించిన పవర్ఫుల్ మీడియం ఏమీ లేదండి. అది పాజిటివ్ కానీ కానీ నెగిటివ్ కానీ, దురదృష్టవశాత్తు నెగిటివ్నెస్ ఎక్కువ తీసుకుంటారు, బట్ దెర్ ఇస్ సో మచ్ పాజిటివిటీని ఇన్ ద ఫిల్మ్. హద్దులేదురాకి హద్దు ఉండకూడదని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ శుభం భూయాత్ శివోహం. గారు చెప్పారు కానీ మళ్ళీ ఇంకొకసారి చెప్పడం నా బాధ్యత అనిపించి వచ్చాను. పాత్రికే మిత్రులందరికీ అలాగే యూట్యూబ్ ఈ రీల్స్ ఇవన్నీ చేసేవాళ్ళు మీ అందరికీ ఒక రిక్వెస్ట్, మీరు కొంచెం దగ్గరుండి సపోర్ట్ చేసి బాగా రాస్తే ఇది ఇంకా జనాల్లోకి వెళ్తుంది కాబట్టి అది ఇంకా రీచ్ చాలామందికి ఉంటుందని అనిపించి రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. అలాగే సారీ మా ఆశీష్ గాంధీ గారు పెద్ద, అలాగే అశోక్ గారు రండి, ఇద్దరు హీరోలు వాళ్ళు కొత్తగా వస్తున్నారు. సో మీరందరూ చూసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారని ఆశీర్వదిస్తారని అనుకుంటూ